అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ పరిధిలోని 32వ వార్డులో ఓటర్ లిస్ట్ తప్పులు తడకగా ఉందన్నారు. దాదాపు 250 నుండి 400 ఓట్ల వరకు డబుల్ ఎంట్రీగా ఉన్నాయన్నారు. ఆధారాలు జతపరుస్తూ డబుల్ ఎంట్రీ ఓటర్లు ఇదివరకే పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్ లిస్టును సవరించి దొంగ ఓట్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ ఎం వేమయ్య యాదవ్, 32వ వార్డు సిపిఐ కౌన్సిలర్ అభ్యర్థి బి కదిరప్ప ఇతర నాయకులు పాల్గొన్నారు. దాన్ని ఆధార్ కార్డు మరి ఏంది, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మున్సిపాలిటీని పెట్టి పంచాయతీ ఆల్రెడీ మున్సిపాలిటీ రీజ్ అంటాం కాక పంచాయతీ రేజ్ పంచాయతీ ఓటేసాడు. ఇప్పుడు మున్సిపాలిటీ రెండోసారి వేసే సిద్ధమైన ఇది ఆల్రెడీ కొంతమంది క్యాండిడేట్సే వీళ్ళు డబుల్ ఇంట్రెస్ట్ పెట్టుకుని ఒక వార్డు 400 300 పెట్టుకున్నారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ ఎగ్జామిన్ చేసి దాని మీద తక్షణంగా ఏ యాక్షన్ తీసుకోవాలన్నా యాక్షన్ పెట్టి అదేవిధంగా ఆయన ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా కొనసాగుతూ ఉన్నాడు. మాకు సంబంధించి సిపిఐ పోటీ చేస్తున్నటువంటి 32వ వార్డులో దాదాపు 400 ఓట్లు, అంటే వాటిని దొంగ ఓట్లనాల్లో, నకిలీ ఓట్లనాల్లో, డబల్ ఎంట్రీస్ అనల్లో ఆ పదాన్ని మున్సిపల్ అధికారులు కనిపెట్టమని చెప్పాం. ఆల్రెడీగా మేము తీసుకున్నటువంటి లెక్క ఏ విధంగా ఉందంటే ఒక్కొక్క మండలం ముదిగుబ్బ, నల్లమాడ, గాండపెంట, ఎన్పీ కుంట తదితర ప్రాంతాల్లో వాళ్ళు ఆ గ్రామ పంచాయతీలో ఓట్లు నమోదై ఉన్నారు. మన జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఓట్ను కూడా వాళ్ళు కోడ్ చేశారు. అక్కడ ఓటు వేసి తిరిగి మళ్ళీ మున్సిపాలిటీలో ఓటు వేయడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. ఈ వార్డు ఎన్నికకు సంబంధించి మేము పరిశీలిస్తే దాదాపు 400 ఓట్ల వరకు ఈ రకంగా ఉన్నాయి. ప్రతిసారి బయట నుంచి వచ్చి వీళ్ళు పోల్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ దొంగ ఓట్లను, ఈ డబుల్ ఎంట్రీస్ని ఖచ్చితంగా నివారించాలా, వీటిని వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి గారికి కోరాం. అదేవిధంగా ఎలక్షన్ మరి నిమ్మగడ్డ ప్రసాద్ గారికి కూడా, ఎలక్షన్ అధికారికి కూడా పంపుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా పంపుతా ఉన్నాం. అవసరమైతే ఆ వార్డు ఎన్నికను వాయిదా వేయమని కోరుతా ఉన్నాం.